మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన ఉన్న పద్మాల్పురి కాకో ఆలయంలో దండారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివాసులు తమ మొక్కులు చెల్లించుకొని గుస్సాడి నృత్యాలు చేశారు. దక్షిణ భారతదేశంలో ఏకైక ఆదివాసీ దేవాలయంగా ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల నుండి వేలాదిగా తరలివచ్చిన గిరిజనులు తమ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పూజలు చేపట్టారు. ఆగు తమ్ముడు, కొంచెం ఆగు. ఇదమ్ముడు తీసుకురావు కదా, చూసుకోసండి. అట్లా మిమ్మల్ని చేయతో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాం. ఇంత పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమానికి ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు ఏంటిదంటే ఇక్కడ శూన్యంగా కనబడుతుంది. ప్రతి ఒక్క సోదరుడు, ప్రతి ఒక్క భక్తుడు, అక్కలు, చెల్లెలు ఎన్నో ఊళ్ళ నుంచెల్లు, ఎన్నో రాష్ట్రాల నుంచెల్లు సుమారుగా చూస్తుంటే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రజానికి ఒక లూటు అనేది కనబడుతుంది. ఇది ఆదివాసులనే ఒక చిన్న చూపుతోటే ఈ గుడి అభివృద్ధి అనేది ఇక్కడ తెలుస్తుంది. ప్రతి ఒక్క అధికారి అయినా, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీటీసీ ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు ఒకటే గుర్తుపెట్టుకొని ఓట్ల గురించి ఆదివాసులను ఓటు బ్యాంకుగానే పరిగణించకుండా ఇటువంటి సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి ఉన్నదాన్ని వేడుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఎంతో కొన్ని వేల సంఖ్యలలో వచ్చిన భక్తులకు అరాకుర వసతులతో ఈరోజు కనీసం రోడ్డు సౌకర్యం లేదు, లైట్లు పడుకుంటామంటే లైట్ సౌకర్యం లేదు. స్నానాలు చేయడానికి ఇక్కడ మా అక్క చెల్లెళ్లకు ఇక్కడ గోదావరి తీరాన పోయి స్నానం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. గుడి అభివృద్ధికి తక్షణమే గవర్నమెంటు ఎలాగైతే ఇప్పుడు గుసాడీలకు సంబంధించిన 10,000 చొప్పున కోటి రూపాయలు మంజూరు చేసింది అంటుంది కదా, గుడి అభివృద్ధి కూడా ఇక్కడ కూడా గవర్నమెంటే బాధ్యత తీసుకొని దానికి సంబంధించిన నిధిని కానీ మాకు సమకూర్చాలని వేడుకుంటున్నాం.